సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కోటగిరి మల్లేశంగౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా 50 మంది బీజేపీలో చేరారు. ఇక అందులో భాగంగా దూది శ్రీకాంత్ రెడ్డి మరియు కోటగిరి మల్లేశ్ గౌడ్ మాట్లాడారు. కోటగిరి మల్లేశంగౌడ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి విధానాలే కావచ్చు, తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలే కావచ్చు, తీసుకుంటున్నటువంటి కఠినాత్మకమైన నిర్ణయాలే కావచ్చు, వీటన్నింటినీ భారతదేశాన్ని అగ్రగామిగా అగ్రస్థానంలో నిలిపేటువంటి దాంట్లో ఆకర్షితులై ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు అదేవిధంగా టీఆర్ఎస్ యొక్క అవినీతిని బయటకు తీయడానికి ఈరోజు ఏవైతే సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో వాటిని తమవిగా చెప్పుకునేటువంటి వాటిని ఖండించేందుకు ఈరోజు తన వంతు సాయశక్తుల కృషి చేస్తానని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. మంత్రి నరేంద్ర మోడీ చేసే కార్యక్రమాలు చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. అలాగే మల్లం కావచ్చు, రామ మండలం కావచ్చు, చైనా బహిష్కరణ కావచ్చు, ఏది చేసిన ప్రపంచ దేశాలు కుమ్మరపడే చేసే విధంగా జరుగుతున్న కాలంలో గిరిజన పార్టీ బీజేపీ పార్టీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 197 జిల్లాల గాను ఈరోజు 84 జిల్లాలు మనకి సపోర్ట్ ఉందంటే దాని వెనుకాల ఉన్న పూరి ధోరణి అర్థమవుతుంది. బలక్ కావచ్చు, రామమందిరం కావచ్చు, చైనా బహిష్కరణ కావచ్చు, ఏది చేసినా ప్రపంచ దేశాల ముమ్మరపరిచేలా చేసి దేశాన్ని గెలిచేటట్టుగా స్థానంలో ఉంచిన పార్టీ బీజేపీ పార్టీ పార్టీ నేను నా వంతు కృషి ఈరోజు బీజేపీ పార్టీతో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే అలాంటి నిబంధనలు గల పార్టీలో పనిచేయడానికి చాలా గర్వపడుతున్నాను. దేశ సేవలో సైతం జై బీజేపీ, జై బీజేపీ.